ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ ఆన్లైన్ నేను మీ జగన్మోహన్ రెడ్డి పాతకోట ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనం లాస్ట్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అధ్యయనం చేయడం జరిగింది ఇందులో మనం మూడు మేజర్ రివర్స్ గోదావరి కృష్ణ పెన్నాతో పాటుగా మీడియం రివర్స్ అయినటువంటి వంశధార నాగావళి గుండకమ్మ వాటితో పాటుగా మరికొన్ని మైనర్ రివర్స్కి సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నదీ వ్యవస్థతో పాటు ఒక పదిహేను అంతర్రాష్ట్రీయ నదీ వ్యవస్థలు అవి ఎక్కడున్నాయి ఏ రాష్ట్రాలతోటి క్యాచ్మెంట్ ఏరియాను కలిగి ఉన్నాయి అన్నటువంటి సమాచారాన్ని మనం అధ్యయనం చేయడం జరిగింది ఈ సెషన్లో మనం దానికి అనుగుణంగా దానికి కొనసాగింపుగా ఉండేటటువంటి అంశమైనటువంటి నీటి పారుదకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం నీటి పారుద ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో పశ్చిమ కండ యొక్క వర్ష ఛాయా ప్రాంతంలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిలో భాగమైనటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి మరియు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలకు కూడా అన్నటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటిది దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు వేల సంవత్సరాల క్రితమే రాక్షస గూళ్ళ సంస్కృతిలో నెగా యూక్ పీరియడ్లో మొట్టమొదటిసారిగా చెరువుల నిర్మాణం ప్రారంభమైంది తత్ఫరితంగా ఈ దక్షిణ భారతదేశంలో వరి సాగు ప్రారంభమైంది ఆ తర్వాత శాతవాహనులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విజయనగర రాజులు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చెరువు నిర్మాణం విరివిగా చేపట్టినప్పటికీ ఆధునికమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కావడానికి ప్రధాన కారకుడు సర్ ఆర్ధర్ కాటర్ దొక్కల కరువు వచ్చిన తర్వాత గుంటూరు కృష్ణా ప్రాంతంలో డొక్కల కరువు సంభవించిన తర్వాత దాన్ని రిబ్ డ్రాట్ అంటాం డొక్కలన్నీ ఎండకపోయాయి కండ కరిగిపోయింది కొవ్వు కరిగిపోయింది ఎముకలు గూళ్ళుగా మిగిలిపోయినటువంటి ఆ కరువును డొక్కల కరువు అంటాం డొక్కల కరువు తర్వాత గోదావరి డైటా కృష్ణా డైటా పెన్నా డేటా మీద నిర్మాణం ప్రారంభమైంది దీనికి ప్రధాన కారకుడు సర్ ఆర్ధర్ కాట దాని నుంచి మొదలుకొని ఆధునిక కాలంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు స్వతంత్ర అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం సోమశైల ప్రాజెక్టు కాగా ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హయాంలో రూపొందినటువంటి తెలుగు ప్రాజెక్ట్ వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రారంభమైనటువంటి జనజ్ఞం ఇవన్నీ కూడా మనం మనకు చర్చనీయాంశాలే రైట్ గెలిచిద్దాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ఆరు లక్షల ఎకరాల నీటి పారుదల ఉన్నప్పటికీ అది దేశం మొత్తం స్థూల నీటి పారుదలలో అంటే దేశ నీటి పారుదల కన్నా దేశ స్థూల నీటి పారుదల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం అంటే మన రాష్ట్రం యొక్క స్థూల నీటి పారుదల నలభై తొమ్మిది పాయింట్ నాలుగుగా మాత్రమే ఉంది అంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది సారి ఇంతవరకు ఎంతవరకు అంటే ఈ జిల్లా విభజన తర్వాత ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను భారీ నీటిపారుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నీటిపారుదల అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు నెంబర్ వన్ గుంటూరు కాగా నెంబర్ టూ కాకినాడ మెజర్ ఇరిగేషన్ ఏంటక్క మెజర్ ఇరిగేషన్ అంటే పదివేల హెక్టార్ల కన్నా ఎక్కువ ఆయకట్టు ఉన్నట్టయితే పదివేల హెక్టార్ల కన్నా ఆయకట్టు ఇక్కడ మనం తరచుగా ఆయకట్టు అన్నటువంటి పదం ఒకటి వాడుతూ ఉంటాం ఆయకట్టు అంటే ఒక ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలు లేదా ఎన్ని హెక్టార్ల భూమికి మనం నీటి పారుదలను అందిస్తున్నాం దాని యొక్క సామర్థ్యాన్ని మనం ఆయకట్టు అంటాం ఇంకా దాన్ని మనం పొటెన్షియల్ అంటూ ఉంటాం స్థిరీకరణ అన్నటువంటి ఒక పదం కూడా వాడుతూ ఉంటాం అంటే ఒక ప్రాజెక్ట్ కింద వంద ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ యాభై ఎకరాలకు మాత్రమే పాడుతూ ఉంటే మిగిలినటువంటి యాభై ఎకరాలు కూడా నీరు అందించడానికి ఇతరత్ర ప్రాజెక్టును అనుసంధానం చేయడం కానీ ఇతర వర్ధకాలను కానీ ఇతర మార్గాన్ని చూసినట్టయితే అలాంటప్పుడు దాన్ని మనం వాడేటటువంటి పదం స్థిరీకరణ అంటూ ఉంటాం స్టెబిలైజేషన్ అంటూ ఉంటాం ఆయకట్టు స్థిరీకరణ అన్నటువంటి పదాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం రైట్ భారీ నీటిపారుదల అత్యధికంగా ఉన్నటువంటిది మనకు గుంటూరు సెకండ్ కాకినాడ భారీ నీటి పారుదల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది ఆ తర్వాత ఉన్నటువంటిది మధ్య తరహా నీటిపారుదల వ్యవస్థ రెండు వేల హెక్టార్ల నుంచి పదివేల హెక్టార్ల మధ్యలో నీటి పారుదల ఉన్నట్టయితే హెక్టార్స్ నాట్ ఎకర్స్ హెక్టార్స్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకర్ ఇస్ గట్ వన్ హెక్టార్ అత్యధికంగా ఉన్నటువంటిది తూర్పు గోదావరి అండ్ విశాఖపట్నం ఇవి రెండు కూడా మధ్య తరహా నీటి పారుదగా ప్రత్యేకించి తూర్పుగోదావరి వైజాగ్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేక చిన్న చిన్న నదులు ప్రవహించడం వాగులు ప్రవహించడం వల్ల ఈ తూర్పు గోదావరి మరియు వైజాగ్లో యొక్క మధ్య తరహా నీటి అధికంగా ఉంది ద్వారా మనకు ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నీటిపారుదల అందుతూ ఉంది తర్వాత ఉన్నటువంటిది చిన్న నీటి పారుదగా మైనర్ ఇరిగేషన్ రెండు వేల హెక్టార్ల కన్నా తక్కువ నీటి పారుదలను కల్పిస్తూ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇందులో మనకు శ్రీకాకుళం విజయనగరంలో ఈ యొక్క మైనర్ ఇరిగేషన్ ఉండగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాయింట్ ఆరు లక్షల హెక్టార్ ద్వారా మనకు ఆ అందుతూ ఉంది ఇక మైనర్ ఇరిగేషన్ ద్వారా ఇంకొకటి ఎస్ ఐడిసి ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అత్యధికంగా నీటిపారుదల ఉన్నటువంటి జిల్లాలు గుంటూరు మరియు ప్రకాశం కాగా గుంటూరు మరియు ప్రకాశం కాగా మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్ష హెక్టార్కు దాని ద్వారా మనం ఎకరాలకు నీటిపారుదల అందిస్తూ ఉన్నాం మొత్తం నీటిపారుదలను పరిగణలోకి తీసుకున్నట్టయితే మొత్తం మేజర్ ప్లస్ మీడియం ప్లస్ మైనర్ ప్లస్ ఏపీఎస్ఐడిసి ద్వారా అత్యధికంగా నీటిపారుదగా ఉన్నటువంటిది గుంటూరు అండ్ కాకినాడ ఆటోమేటిక్గా ఇక్కడే మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఉంది అరవై ఆరు పాయింట్ ఎనిమిది మూడు సో ఆటోమేటిక్గా గుంటూరు కాకినాడలో అత్యధికంగా నీటిపారుదల ఉన్నటువంటి జిల్లాలు అన్ని రకాలుగా తీసుకున్నట్టయితే కేవలం భారీ నీటిపారుదల తీసుకున్నట్టయితే గుంటూరు కాకినాడ మీడియం తీసుకున్నట్టయితే తూర్పు గోదావరి అండ్ వైజాగ్ ఆ తర్వాత మైనార్ తీసుకున్నట్టయితే శ్రీకాకుళం మరియు విజయనగరం కాక ఏపీఎస్ఐడిసి ద్వారా గుంటూరు అండ్ ప్రకాశం వెరసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఒకటి నూట ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాలకు వివిధ పథకాల ద్వారా నీటిని అందిస్తూ ఉన్నాం ఇందులో మీరు గమనించినట్టయితే మనకు ప్రధానంగా మూడు క్యాచ్మెంట్ ఏరియాస్ గోదావరి కృష్ణా పెన్నా ఇవి మూడు భారీ నీటిపారుదల భారీ నదులకు సంబంధించినవి అంతేకాదు ఇవి మూడు కూడా అంతరాష్ట్రీయ నది వ్యవస్థ ఇవి కాకుండా గోదావరికి మహానదికి మధ్యలో ఉన్నటువంటి గోదావరికి మహానదికి మధ్యలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మీడియం మైనర్ రివర్స్కు సంబంధించినటువంటిది ఒకటి ఆ తర్వాత కృష్ణానదికి దిగువన కృష్ణానదికి దిగువన మరియు పెన్నాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాగా ఆ తర్వాత ఈ మూడింటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క రివర్ రివర్ లింకేజెస్కి సంబంధించినటువంటి అంశాలు ఉదాహరణకు తుంగభద్ర పెన్నానదు అనుసంధానం కృష్ణ పెన్నానదుడి అనుసంధానం మరియు గోదావరి పెన్నానదుల అనుసంధానం మహానది గోదావరి నదుల అనుసంధానం కానీ అత్యధికమైనటువంటి అంశం ఏంటిదంటే ఇప్పటికే కృష్ణ పెన్నానదు అనుసంధానం జరిగింది అదే తెలుగు ప్రాజెక్ట్ అంతేకాదు వంశధార నాగావరి నదుల అనుసంధానం కూడా ఉంది రేపు పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తయితే గోదావరి గోదావరి కృష్ణానదుల అనుసంధానం కూడా జరుగుతుంది నదుల అనుసంధానం ద్వారా లాభపడేటటువంటి రాష్ట్రాలలో ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైట్ ఇక్కడ ఒకసారి చూద్దాం మనం కృష్ణానది ద్వారా మగా ఉమ్మడి రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను కేటాయించారు నిఖా జిల్లాల్లో బచావత ట్రిబ్యునల్ ప్రకారం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు అందులో అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కు అంటే ఐదు వందల పన్నెండు టీఎంసీలను మనకు కేటాయిస్తే ఐదు వందల పన్నెండు టీఎంసీలకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి అంటే ఇకపైన మనం కృష్ణానది నీటిని వినియోగించుకోవడానికి నిర్మించదగబట్టేటటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా నిఖర జలాల మీద ఆధారపడకుండా మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించబోయేటటువంటి ప్రాజెక్ట్స్ నేను ఇందాకనే చెప్పాను నిఖర జలాలు అన్నటువంటివి ఒక నది యొక్క సగటు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని చెప్పేటటువంటి మొత్తం నిఖర జలాలు మిగులు జలాలు అన్నటువంటివి వరదలు ఎక్కువ వచ్చినప్పుడు వర్షం అంటే మంచి వర్షాలు పడి వరదలు బాగా ఉన్నప్పుడు వాటిలో రావాల్సిన నీటికన్నా ఇంకా చాలా పెద్ద మొత్తంలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా దిగువ రాష్ట్రాలు వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ మిగులు జలాల మీద దిగువ రాష్ట్రాలకు హక్కు కూడా ఉంటుంది వాటిని వినియోగించుకోవడానికి కూడా అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైట్ కృష్ణానది నీటిని అంటే కృష్ణానది నీటిని మనం సమగ్రంగా వినియోగించుకుంటున్నాం ఇంకా మిగులు జలాల కోసం కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ ఉన్నాం అవన్నిటి మీకు నేను డైగ్రామిటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను సెకండ్ వన్ గోదావరి గోదావరి నీటి కోసం అంటే మూడు వందల ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి గోదావరి మీద ప్రస్తుతం ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా చూడండి నాలుగు వందల అరవై ఎనిమిది టీఎంసీల నిర్మాణానికి అంటే గోదావరిలో ఇంకా మనం వాడుకోవడానికి కావాల్సినంత నీరు చాలా ఉంది సో ఇక కాన్సన్ట్రేషన్ మొత్తం అడ్డుపోతుంది అందుకే గోదావరి నది నీటిని కృష్ణాకు మరణించేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడుతూ ఉంది ఇంకా నాలుగు వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి వినియోగం కోసం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఉన్నటువంటిది పెన్నా నది పెన్నా నదికి సంబంధించి నూట ఇరవై ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించడానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి రైట్ ఆ తర్వాత ఉన్నటువంటిది వంశధారయో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు టీఎంసీలకు సంబంధించినటువంటిది మొత్తం తీసుకున్నట్టయితే మొత్తం తీసుకున్నట్టయితే పదమూడు వందల ఒక్క నీటిని వినియోగించుకోవడానికి కావలసినంత నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో వినియోగించుకోవడం కోసం నిర్మించదగబడ్డ ప్రాజెక్టును ఒక ఏడు వందల ఇరవై ఒక్క టీఎంసీగా సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి కూడా ఉన్నాయి సో ఇంకా ప్రతిపాదిత ప్రాజెక్టు ఇంకా ఇంకా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం చూద్దాం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జ ఎగ్జామ్ అంతకుముందు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జల ఎగ్జామ్ జల ఎగ్జామ్ కింద తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా డ్యాముల నిర్మాణము కాలువల నిర్మాణము సాగునీరు త్రాగునీరు తమ ప్రాధాన్యతగా జల యజ్ఞం పథకాన్ని ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది తత్ఫలితంగా అనేక అప్పటి వరకు అరాకొరగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు కాలువ నిర్మాణము ఆనకట్టల నిర్మాణము బ్యారేజ్ నిర్మాణం పెద్ద మొత్తంలో జరిగింది కీర్తి చేస్తున్నటువంటి ప్రముఖ తెలంగాణ నీటిపారుదల నిపుణులైనటువంటి విద్యాసాగర్ రావు కూడా ఒక సందర్భంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విధంగా డ్యాములు ప్రాజెక్టులు నిర్మించడం వల్లనే మనం ఆ యొక్క నదులకు సంబంధించినటువంటి నీటి వినియోగం మీద మనకు హక్కు ఉంది అని కూడా ప్రశంసించడం జరిగింది సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల యజ్ఞం కింద యాభై నాలుగు ప్రాజెక్టులు ఉండగా అందులో పద్నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావడం జరిగింది ఇంకా నలభై ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నాయి ఇందులో ఇరవై ఏడు ప్రాజెక్ట్ ఇందులో ఇరవై మూడు ప్రాజెక్టు భారీ నీటిపారుదలకు సంబంధించినవి కాగా ఒక ఏడు ప్రాజెక్టు మీడియం అంటే మేజర్ ప్లేస్ మీడియం కలిపి ఒక ముప్పై ఉన్నాయి ఇంకొక నాలుగు ప్రాజెక్టు కరకట్టలకు సంబంధించినటువంటి వరద సం వరద సంభవించినప్పుడు ఏర్పడేటటువంటి కరకటకు సంబంధించినటువంటి మరొక ఉన్నాయి ఇక మిగిలినటువంటి ఆరు ప్రాజెక్టులు మోడర్నైజేషన్ ఆధునికీకరణకు సంబంధించినటువంటివి ఉదాహరణకు ఉదాహరణకు కేసీ కెణ కాలువ ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై మూడులో ప్రారంభమై పద్దెనిమిది వందల డెబ్బైలో పూర్తయింది అప్పటి నిర్మాణాలు అప్పటి కాలువ వ్యవస్థలు అవన్నీ ప్రస్తుతం వాటి యొక్క లైఫ్ టైమ్ వాల్యూడిట్ అయిపోతూ ఉంటాయి సో వాటిని మనం మోడర్నైజేషన్ కేసీ కాళ్ళు ఆధునీకీకరణ ఈ పదాలతోటి మనం అనేక రకాల ప్రకటనలు మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంఘం బ్యారేజ్ పూర్తిగా పునర్నిర్మాణించడం జరిగింది సంగం ప్ర సంఘం బ్యారేజ్ ఆధునీకీకరణ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అనమాట ఇలాంటి ప్రాజెక్టు ఒక ఉన్నాయి రైట్ మొత్తం యాభై నాలుగు కాగా జలదగ్నంలో పద్నాలుగు పూర్తి అయిపోయాయి మిగిలినటువంటి నలభైలో ఇరవై మూడు మేజర్ ఒక ఏడు మీడియం అంటే ఒక ముప్పై మేజర్ ప్లేస్ మీడియం ఒక నాలుగు కరకట్టలకు సంబంధించినటువంటివి ఒక ఆరేమో మోటరనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు రైట్ నెక్స్ట్ వన్ మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు మేజర్లో కొన్ని నిర్మాణంలో ఉన్నవి నిర్మాణం పూర్తి అయినటువంటివి మీడియం ప్రాజెక్ట్స్ అవి ఏ జిల్లాలో ఉన్నాయి వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అందులో భాగంగా ఉన్నటువంటి జలాశయాలు ఏంటిది అన్నటువంటి సమాచారాన్ని నేను మీకు సమగ్రంగా వివరిస్తాను ప్రతి ఇక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒక స్కెచ్ మ్యాప్ తీసుకుంటూ వద్దాం మనం ఒక డైగ్నటిక్ రిప్రజెంటేషన్ తీసుకుందాం సో తత్పరితంగా మీకు దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఏర్పడుతూ వస్తుంది ద ఫస్ట్ వన్ వంశధార ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వంశధార ప్రాజెక్ట్ పేరులోనే ఉంది మనకు వంశధార ఈ వంశధార అన్నది శ్రీకాకుళం జిల్లాలో మరియు అటుపైన ఉన్నటువంటి ఒడిశా ప్రాంతంలో మొత్తం రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్టణం వద్ద సముద్రం కలుస్తూ ఉంది ఈ యొక్క వంశధార అనేది ఒకసారి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే వంశధార ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వరప్రధాయినిగా ఈ ప్రాజెక్టు మనం చెప్పచ్చు ఇక్కడ ఉన్నటువంటి వంశధార నది మీద ఒక బ్యారేజ్ నిర్మించాం గొట్టా గ్రామం వద్ద నిర్మించాం కాబట్టి దాన్ని గొట్టా బ్యారేజ్ అంటాం చూడండి గొట్టా బ్యారేజ్ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వేరు బ్యారేజ్ అంటే ఒక నది నీటి ప్రవాహానికి అడ్డుగా ఒక ఆనకట్ట కట్టి కుడివైపునకు ఎడమవైపునకు వైపునకు మళ్లించడమే బ్యారేజ్ బ్యారేజ్ యొక్క ఉద్దేశము పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం కాదు డామ్ నీటిని నిల్వ చేస్తాం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాం కుడి వైపునకు ఎడమవైపునకు నీటిని మళ్ళిస్తాం వరదను కంట్రోల్ చేస్తాం డ్యామ్ దాన్ని మనం ఆన ఆనకట్ట అంటూ ఉంటాం బ్యారేజ్ డిఫరెంట్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ బహుళార్ధక సాధక పథకం అంటూ ఉంటాం కొన్ని డ్యాములు కొన్ని బ్యారేజీలు జలవిద్యుచ్చక్తి పథకాలు కుడి ఎడమ కాలువలు కొన్ని జలాశయాలు అన్నీ కలిపి ఒక దానిలో ఉంటే అప్పుడు దాన్ని మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటూ ఉంటాం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ అంటాం ఇందులో అని రిజర్వాయర్ బోర్డని కాలువలు అనేక లక్ష్యాలు బహుళ లక్ష్యాలు ఉంటే దాన్ని మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటూ ఉన్నా బహు ఆర్థిక సాధక పథకం ఇక్కడ నేను బ్యారేజ్ అంటూ ఉన్నాను బ్యారేజ్ యొక్క ఉద్దేశం ప్రధానమైనటువంటి ఉద్దేశము నీటి నిల్వ కాదు నీటిని కనీస మొత్తంలో నిల్వ చేసి అంటే కొద్ది మొత్తంలో నిల్వ చేసి కుడివైపునకు ఎడమవైపునకు మళ్లించడమే కానీ వాస్తవానికి బ్యారేజెస్ అన్నటువంటివి నది జీవనదైనప్పుడు అది సమర్థవంతంగా పనిచేస్తుంది ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులు జీవనదులు కావు కేవలం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో మాత్రమే ప్రవాహాలు నమోదు చేస్తూ ఉంటాయి సో ఇది అంటే పూర్తిగా ఆధారపడినటువంటివి కావు కానీ కొన్ని సందర్భాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి బ్యారేజ్ ఇక్కడ మనం గొట్టా బ్యారేజ్ గురించి చెప్తూ ఉన్నాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వంశధరా నది మీద నిర్మించినటువంటి గొట్టా బ్యారేజ్ దీని మీద మనకు నిర్మించబట్టినటువంటి బ్యారేజ్ వల్ల ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు దాదాపుగా ఒకటిన్నర లక్ష లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు లభిస్తూ ఉంటే పన్నెండు మండలాలకు సాగునీరు ఈ పన్నెండు మండలాల్లో కూడా సంత బొమ్మాది మండలం అత్యధికంగా నీటిపారుదలను పొందుతూ ఉంది సంత బొమ్మాది యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటిది ఆ తర్వాత ఈ వంశధార నదికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటిదంటే ఇది ఒడిస్సాతోటి అంతరాష్ట్రీయ పరివాహక ప్రాంతాన్ని ఉంది ఈ నది యొక్క నీటి వినియోగానికి సంబంధించి మనకు ఒడిస్సాతో ఉన్నటువంటి సమస్యను ఇటీవలనే మనం పరిష్కరించుకున్నాం ట్రిబ్యునల్ తీర్పు తీర్పు కూడా ఇచ్చింది తత్ఫలితంగా దీనికి ఎగువ భాగంలో ఇదిగోండి ఈ ప్రాంతంలో మరొక బ్యారేజీ నిర్మించడానికి కూడా సన్నద్ధం కావడం జరిగింది అదే నేరడీ బ్యారేజ్ వంశధార మీద ఒకటేమో బొట్టా బ్యారేజ్ దిగువ భాగంలో ఎగువ భాగంలో నేరడీ బ్యారేజ్ ఇవి రెండే కాకుండా ఇక్కడే పన్నో పనిగా మరొక అంశాన్ని కూడా చెప్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్సల్గా ఈ యొక్క వంశధార ప్రాజెక్టును బొడ్డేపల్లి రాజగోపాల్ రావు అని కూడా పిలుస్తారు ఇందులో స్టేజ్ వన్ స్టేజ్ టూలతో పాటుగా స్టేజ్ టూలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ విధంగా అనేక రకాల దశలు ఉన్నాయి అదంతా కూడా మనకు చాలా అది మనకు చాలా పెద్ద సమాచారం అవుతుంది అది కాకుండా వంశధారకు సమాంతరంగా ప్రవహిస్తున్నటువంటి మరొక నదిని చూడండి అదే నాగావలి నది పైన ఉన్నటువంటిదేమో వంశధార దిగుడు ఉన్నటువంటి ఏమో అది రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తే ఇది రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది అంటే దాదాపుగా రెండు సమానమే కానీ నాగావళితో పోలిస్తే వంశధార నదిలోనే నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ అండి అంటే నాగావళి నదికి సంబంధించినటువంటి పరివాహ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతూ దాంట్లో నీటి పార్ద తక్కువగా ఉంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వంశధార నది నీటిని నాగావలి నాగావళికి మళ్ళించడం ఇక్కడ ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ సమీపంలో హీరా మండలంలో హీరా జలాశయాన్ని నిర్మించి ఆ నది నీటిని ఒక ముప్పై మూడు కిలోమీటర్ల హై లెవెల్ కెనాల్ ద్వారా తరలించి నాగావళికి అనుబంధంగా నారాయణపూర్ రిజర్వాయర్ లేదా జలాశయాన్ని నిర్మించి ఆ నీటిని ఇక్కడికి మరణించి ఇక్కడ వినియోగించుకోవడం తప్ప వంశధార మేగావళి నదుల అనుసంధానం కూడా అవుతుంది చూడండి కానీ ఎగ్జాంపుల్ అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే అంటే బ్యారేజ్ నేరడి బ్యారేజ్ ఏ నది మీద వంశధార నది మీద ఈ రెండు నదుల అనుసంధానానికి ఉపయోగపడేటటువంటి రెండు జలాశయాలు ఏమంటే అటుపక్కన ఉన్నటువంటి హిరా ఎందుకంటే హీరా మండలంలో ఉంది కాబట్టి హీరా మండల జగాశయం ఇక్కడ ఉన్నటువంటి నారాయణపూర్ జగాశయం రైట్ వంశధార నాగావరి అనుసంధానం కూడా పూర్తవుతుంది ముప్పై మూడు కిలోమీటర్ల పొడవైనటువంటి హై లెవెల్ కెనాల్ను నిర్మించడం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం అదే పనిలో ఉంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం పెన్నా డైల్టా సిస్టమ్ నెలూరు జిల్లా గోదావరి డైటా కృష్ణా డైటాలు ఉన్నాయి కానీ వాస్తవానికి గోదావరి కృష్ణాలోలాగా డైటా ఏర్పడలేదు కానీ దాని దిగువ భాగాన్ని మనం పెన్నా నది డైటాగా పరిగణిస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా గోదావరి నది మీద బ్యారేజ్ని కృష్ణానది మీద బ్యారేజ్ని ఆ తర్వాత పెన్నా నది మీద కూడా బ్యారేజ్ నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకసారి చూడండి నేను చూపిస్తున్నటువంటి ఈ మ్యాప్ను కొంచెం జాగ్రత్తగా పరిగణకు తీసుకోండి ఇది ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ రైట్ ఇక్కడ ఇదంతా కూడా ఉన్నటువంటిది నెల్లూరు జిల్లా ఈ చిన్న ఉంది చూడండి ఇది సంగం అన్నటువంటి గ్రామం ఈ సంగం గ్రామం వద్ద ఒక బ్యారేజ్ నిర్మించారు దాన్ని మనం సంగం బ్యారేజ్ అంటున్నాం దాన్ని పూర్తిగా పునర్నిర్మించిన తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్గా దానికి పేరు మార్చడం జరిగింది మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా చనిపోయినటువంటి మంత్రి అయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం దానికి ఆయన పేరు పెట్టడం జరిగింది ఈ సంగం బ్యారేజ్ సంఘంకు కొంచెం దిగువన నెల్లూరు పట్టణానికి కొంచెం ఎగువన మరొక బ్యారేజ్ కూడా నిర్మించాం అదే నెల్లూరు బ్యారేజ్ అంటే పెన్నా డైల్టా సిస్టంలో మనకు రెండు ఆనకట్ట కనబడుతున్నాయి ఒకటి ఆనకట్ట కాగా రెండవది నెల్లూరు బ్యారేజ్ సంగం ఆనకట్ట నుండి బాగా గమనించండి సంగం ఆనకట్ట నుండి ఈ విధంగా మనం నీటిని కన్నగిరి రిజర్వాయర్కు పంపిస్తాం కన్నగిరి రిజర్వాయర్ రైట్ మరియు దీనికి దిగున ఉన్నటువంటి నెల్లూరు ట్యాంక్ దానికి కూడా పంపిస్తాం ఇదేమో లెఫ్ట్ కెనాల్ కాగా ఇదేమో రైట్ కెనాల్ రైట్ ఇక్కడ కణగిరి జలాశయం ఉంటుంది మనకు ఇక్కడేమో నెల్లూరు ట్యాంక్ ఉంటుంది దిగువకొద్దాం ఇక్కడ ఉన్నటువంటిది ఇది నెలూరానికట్ట మీరు యాక్చువల్గా ఇది పద్దెనిమిది వందల యాభై మూడులోనే ప్రారంభమైనప్పటికీ పద్దెనిమిది వందల అరవై రెండు అరవై మూడులో సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇది పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి అదే సమయంలో కొంచెం అటు ఇటుగా ఈ సంగం ఆనకట్ట కూడా పూర్తి కావడం జరిగింది ఈ యొక్క నెజూరు ఆనకట్టకు ఎడవైపున జాఫర్ సాహెబ్ కాలువ ఉంది జాఫర్ సాహెబ్ కాలువ కుడివైపున సర్వేపల్లి కెనాల్ ఉంది ఈ సర్వేపల్లి కెనాల్ నుండి నీటిని తీసుకెళ్ళి వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్కు నీటిని పంపిస్తాం కానీ మీరు ఇక్కడ గమనించండి కనిగిరి రిజర్వాయర్ నెయూరు ట్యాంక్ జాఫర్ సాహెబ్ కెనాల్ సర్వేపల్లి రిజర్వాయర్ ఈ ఇంత మొత్తానికి కావాల్సినటువంటి నీటి లభ్యత పెన్నానది ఉందా అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య ఎందుకంటే పెన్నానది అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్ప వర్షపాతం పడేటటువంటి వర్షాఛాయ ప్రాంతంలో ప్రవహించేటటువంటి నది పెన్నా నది కానీ పెన్నా నదికి ఇక్కడ మనం ఒక డ్యామ్ నిర్మాణం జరిగింది సోమశిలా డ్యామ్ అదే సోమశిలా రిజర్వాయర్ అంటూ ఉంటాం డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది సోమశిలా రిజర్వాయర్ అంటే ఇప్పుడు ఈ సంఘం ఆనకట్ట కానీ ఈ నెల్లూరు ఆనకట్ట కానీ కావలసినటువంటి నీటిని మనం ఇదిగోండి సోమశయ రిజర్వాయర్ నుండి పొందుతూ ఉన్నాం అంటే ఇప్పుడు మనకు వాటికి సంబంధించినటువంటి లభ్యత మెరుగుపడింది కేవలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా సోమసేన డ్యామ్లో నీటి నిల్వ సోమసేన డ్యాం సంబంధించినటువంటి మరికొంత సమాచారం మనం నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ దాన్ని మనం చెప్పుకుంటాం నుంచి వీటిని మనం తీసుకుంటున్నాం రైట్ చూడండి ఇక్కడ రెండు బ్యారేజెస్ గుర్తుపెట్టుకోండి వాణిజ్ సంగం సెకండ్ వన్ నెజూర్ సర్వేపల్లి రిజర్వాయర్ అండ్ కణగిరి రిజర్వాయర్ నెజూర్ ట్యాంక్ జాఫర్ సాహెబ్ కెనాల్ రైట్ నెక్స్ట్ వన్ ఏలూరు రిజర్వ్ ప్రాజెక్ట్ ఇది ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటిది నెక్స్ట్ వన్ సోమసీల ప్రాజెక్ట్ ఇందాక నేను మీకు సోమసేన ప్రాజెక్టును పరిచయం చేయడం జరిగింది ఒకసారి దానికి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం ఇది పెన్నా నది రైట్ ఇందాక నేను మీకు చూపించినటువంటి సంఘం నెల్లూరు ఈ పెన్నా నది ఎగువ భాగాన అత్యపు వర్షపాతం దానిలోకి చేరుతూ ఉంటుంది ఒక చిన్న డ్యామ్ ఉంది దాని మీద కడప జిల్లాలో గండికోట దగ్గర మైదవరం డ్యామ్ అన్నటువంటి ఒక చిన్న డ్యామ్ నిర్మాణం జరిగింది దీని మీద దాన్ని మినహాయిస్తే మిగిలినటువంటి ప్రాంతాల్లో మనకి ఎక్కడ కూడా పెద్దగా పెన్నా నది మీద డ్యామ్ల నిర్మాణం జరగలేదు అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెన్నానది మీద సోమశిల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది ప్రణాళిక సంఘం అనుమతి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రారంభిస్తే అనుమతిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభోత్సవం జరిగి శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు దీనికి ప్రారంభోత్సవం కూడా చేశాడు అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకా దీని నిర్మాణం కొనసాగింది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటిదంటే ఈ పెన్నానది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ కొండలు వెలిగొండలు చూడండి వెలిగొండలు పెన్నా నది వెజుగొండను చూచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో దానికి ఇక్కడ డ్యామ్ నిర్మించాం అదే సోమసిరా ప్రాజెక్ట్ ఇది ఏకంగా డెబ్బై ఎనిమిది ట్రిలియన్ మెట్రిక్ క్యూబ్స్ డెబ్బై ఎనిమిది టిఎంసీలన్నిటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ పెన్నా నది మీద ఉన్నటువంటి అతి పెద్ద ప్రాజెక్ట్ యొక్క సోంశిగా అతి పెద్ద ప్రాజెక్ట్ పెన్నా నది మీద మనం దీన్ని ఏ నాగార్జున సాగర్తోనో శ్రీశైలంతోనో కంపేర్ చేసుకోవడానికి వీలుండదండి ఏ నాగార్జున సాగర్తోనో ఏ శ్రీశైలంతోనో దీన్ని కంపేర్ చేసుకోవడానికి వీలుండదు సరే దాన్ని ఉంచండి రెండవది చూద్దాం దీని యొక్క స్పెసిఫిక్ సెసిఫిక్ అంటే దీని యొక్క ప్రత్యేక అంశాలు ఏమంటే దీనికి చూడండి ఎడం వైపున వైపున నార్త్ ఫీడర్ కెనాల్ ఉంది నార్త్ ఫీడర్ కెనాల్ ఎడం వైపున కూడా దీనికి సౌత్ ఫీడర్ కెనాల్ ఉంది రైట్ అలా ఉంచండి ఇవే కాకుండా వెరీ వెరీ స్పెషల్ అండి రేపు పెన్నా కావేరి నదుల అనుసంధానం జరిగితే అతి ముఖ్యమైనటువంటి లింక్ ఇక్కడ ఏర్పడుతుంది మనం కృష్ణానది నీటిని మద్రాస్ రాష్ట్రానికి సారీ మద్రాస్ పట్టణానికి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్రాస్ పట్టణానికి అందించాలంటే అతి ముఖ్యమైనటువంటి లింక్ యొక్క సోమశిల ప్రాజెక్ట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జలాశయం నుండి కృష్ణానది నీటిని సేకరించి ఈ శ్రీశైలం రిజర్వ్ ద్వారా యొక్క సోమశిల రిజర్వా ద్వారా ఇక్కడ చూడండి సోమశిరా ఇలా కిందికి వెళ్ళిపోతే మరొక జలాశయం ఉందండి వెరీ ఇంపార్టెంట్ కండలేరు ఇప్పుడు చూద్దాం నీటిని ఎక్కడ తీసుకెళ్తున్నాం కండలేరుకు సోమశిరా కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటాం సోమసిగ నీటిని కండగేరు జలాశయానికి వరద వరదరూపంలో తరలిస్తున్నాం ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ రైట్ అక్కడి నుంచి కండగేరు జలాశయం దాటిన తర్వాత తమిళనాడు బార్డర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ వస్తుంది దాన్ని దాటిన తర్వాత అదే కాలువ కంటిన్యూ అవుతుంది అక్కడ ఉన్నటువంటి జలాశయం పేరు పూండి జలాశయం పూండి జలాశయం అక్కడి నుంచి మనం తమిళనాడుకు నీటిని అందిస్తూ ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇదే కాకుండా ఇంకా చూద్దాం ఇక్కడి నుంచి మనం నీటిని సంగం ఆనకట్టకు పంపిస్తున్నాం ఈ సంగం ఆనకట్ట నుండి నీటిని పంపించేటప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రధానమైనటువంటి మరొక కాలువ కూడా ఉంది దాన్నే మనం అంటే నార్త్ కెనాల్ అంటాం దీనికి ఇంకో పేరు బెజవాడ పాపిరెడ్డి కాలువ సారీ నార్త్ కెనాల్ కాదు ఇది కావలి కాలువ అంటాం కావలి కాలువ దీన్నే బెజవాడ పాపిరెడ్డి కెనాల్ అని పిలుస్తాం బెజవాడ పాపిరెడ్డి రైట్ చూడండి బిజవాడ పాపిరేడి కెనాల్ సోమశీల కండవేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ దీనికి అనుబంధంగానే కండవేరు జలాశయం పూండి జలాశయం అంతకుముందు మనం అక్కడ సేకరించినటువంటి తెలుగు నీటికి కావలసినటువంటి స్టోరేజ్ పాయింట్ ఒక లింక్ ఇక సోమశీల ప్రాజెక్ట్ మనకు ఉంది అంతేకాదు పది మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేటటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రం కూడా ఇక్కడే ఉంది కావలి మరియు నెల్లూరు పట్టణానికి కావలసినటువంటి త్రాగునీరు కూడా ఇక్కడ అందిస్తాం మనం నెల్లూరు పట్టణానికి కావలి పట్టణానికి ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు ఒక వర ప్రధానిగా మనం యొక్క సోమసేన ప్రాయక్టు మనం చెప్పుకోవచ్చు కానీ వాస్తవానికి ఇందులోకి వచ్చేటటువంటి నీరు ప్ర నీటి యొక్క ప్రవాహం ప్రధాన పెన్నా నది నుంచి రావట్లేదు ప్రధానంగా దాని అయినటువంటి కుందునది సగ్గిరు నది వాటి నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని సేకరిస్తూ ఉన్నాం మనం రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి హంద్రీ నివా ప్రాజెక్ట్ హంద్రీ నివా ప్రాజెక్ట్ దాన్ని మనం హెచ్ఎన్ఎస్ఎస్ అంటూ ఉంటాం హంద్రీ నీవాి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శంకుస్థాపన గావించబడినటువంటి ప్రాజెక్ట్ దాన్ని మనం అనంత వెంకటరెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి అంటూ ఉన్నాం ఎనిమిది జలాశయాలను నిర్మించి పశ్చిమ రాయలసీమ దక్షిణ రాయలసీమలో ఉన్నటువంటి నదులను మొత్తాన్ని కలుపుకుంటూ నలభై టిఎంసీల కృష్ణానది నీటిని తరలించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకమే హంద్రీ నివాస్ సుజేసరవంతి దాదాపుగా మూడు వందల మీటర్ల పైచరుకు నీటిని ఎత్తిపోయేసి ఉంటుంది విభిన్న దశల్లో ఒక చిన్న ఇంపార్టెంట్ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఇది శ్రీశైలం డ్యాం మనం కృష్ణానది మీద నిర్మించబడినటువంటి శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం డ్యాంకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్స్ ఇదిగోండి చాలా పొడవునా కొండలలో విసిరించి ఉంటాయి దాని యొక్క ఎడంవైపు భాగం తెలంగాణ రాష్ట్రంలో ఉండగా కుడివైపు భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నందికట్కూరు ప్రాంతంలో లేదా ఆత్మకూరు ప్రాంతంలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నందికొట్కూరు వద్ద ఉన్నటువంటి మర్యాల అన్నటువంటి గ్రామం వద్ద నీటిని సేకరించి కర్నూలు జిల్లాలో రెండు జలాశయాల నిర్మాణం జరుగుతుంది కర్నూలు జిల్లాలో చూడండి ఒకటేమో కృష్ణగిరి రెండవదేమో పత్తిపాడుకు సంబంధించినటువంటి రెండు జలాశయాల నిర్మాణం జరుగుతుంది ఆ తర్వాత అనంతపూర్ జిల్లాలో మరొక రెండు జలాశయాల నిర్మాణం ఇందులో జీగమామిడి జీగపల్ల కిర్తి ఒక్క ఒక్క సెకండ్ ఇక్కడ బ్రేక్ ఇస్తున్నా ఊరికే కిడితీ ఒక్కసారి చూసుకో బ్రేక్ ఇస్తున్నా మరి ఆ వెనకది అది కట్ కాదా చూసుకో కొంచెం మర్యాద గ్రామం నుండి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రెండు జలాశయాలు తర్వాత ఉన్నటువంటి అనంతపుర జిల్లాలో ఉన్నటువంటి జీలపల్లి జలాశయం మరియు గొల్లపల్లి జలాశయం ఈ రెండు నిర్మాణం తర్వాత సత్యసాయి జిల్లాలో మరొక రెండు జలాశయాలు సత్యసాయి జిల్లాలో ఆ తర్వాత కడప జిల్లాలో శ్రీనివాసపురం చిత్తూరు జిల్లాలో అడవిపల్లి జలాశయం చూడండి కర్నూలు జిల్లాలో రెండు అనంతపురంలో రెండు సత్యసాయిలో ఉన్నటువంటి రెండు ఇందులో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నది ఆంద్రీ నది హంద్రీ నది ఇక్కడి నుంచి ఇలా ప్రవహిస్తున్నటువంటి నది పెన్నా నది ఈ హంద్రీ నదికి సంబంధించినటువంటి చూడండి ఒకసారి మనం ఉపనది చూసినట్టయితే చిత్రావతి పాపాగ్ని బాహుదా పింఛ కలిపితే చెయ్యరు ఇంకా కొంచెం ఇలా ఉన్నటువంటి బా గార్గేయ వేదవతి ఇవి చిన్న నదులు వీటి అన్నిటినీ కలుపుతూ హంద్రీ నదిని పెన్నా నదిని చిత్రావతి పాపాగ్ని పింఛ చెయ్యేరు గార్ఘేయ వేదవతి మొత్తం వీటి అన్నిటినీ కలుపుతూ నలభై టిఎంసీల కృష్ణానది నీటిని పశ్చిమ రాయలసీమ అంటే అనంతపూర్ సత్యసాయి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు తరలించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకమే హంద్రీ నీవా సుజన స్రవంతి మొత్తం ఎనిమిది జలాశయాల ద్వారా నలభై టీఎంసీగా కృష్ణానీటిని తరలించేటటువంటి పథకం